టోల్ ఫీజు వసూలులో అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించాలని నిర్ణయించింది కేంద్రం. ఇక నుంచి టోల్ ప్లాజాల వద్ద కాకుండా జీపీఎస్ ఆధారంగానే టోల్ ఫీజులు వసూలు చేయనున్నారు. అంతేకాదు, ఏడాదిలోగా దేశంలోని అన్ని టోల్ ప్లాజాలను పూర్తిగా తొలగించనున్నట్లు ప్రకటించారు కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ. టోల్ ప్లాజా వ్యవస్థకు మంగళం పాడేందుకు రెడీ అయ్యింది కేంద్రం. అత్యాధునిక పద్ధతుల్లో టోల్ కలెక్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. జీపీఎస్ ఆధారంగా టోల్ ఫీజును వసూలు చేయనున్నట్లు ప్రకటించారు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. ఏడాదిలోగా దేశంలోని అన్ని టోల్ ప్లాజాలను పూర్తిగా తొలగిస్తామని తెలిపారు. దీని స్థానంలో జీపీఎస్ ఆధారిత టోల్ వసూళ్ల వ్యవస్థను తీసుకొస్తామని లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో వెల్లడించారు. వాహనానికి ఉన్న జీపీఎస్ ఆధారంగా వాహనదారుల బ్యాంకు ఖాతా నుంచి నేరుగా టోల్ మొత్తాన్ని మినహాయించుకునే కొత్త వ్యవస్థను తీసుకొస్తున్నట్లు గడ్కరీ తెలిపారు. मैं सदन को आश्वास कर दूंगा, एक साल के अंदर सब टोल निकल जाएंगे देश के. पर उसका अर्थ ये है कि टोल नहीं रहेंगे, पर आपको जीपीएस पे हमारे केवल रोड के एंट्री पर कैमरा रहेगा, जीपीएस पर आपका इमेज कैच करेगा और जहां से जाओगे वहां और जहां से निकलोगे वहां उतना ही पैसा आपसे कटेगा. ना टोल होगा, ना रोकेगा कोई, ना कुछ. और ये ఇక దేశవ్యాప్తంగా 93% వాహనదారులు ఫాస్టాగ్ ద్వారానే టోల్ చెల్లిస్తున్నారని గడ్కరీ తెలిపారు. అయితే మిగతా 7% మంది మాత్రం రెట్టింపు టోల్ కడుతున్నా ఫాస్టాగ్ ఉపయోగించడం లేదన్నారు. ఫాస్టాగ్ ద్వారా టోల్ చెల్లించని వాహనదారులపై పోలీసుల దర్యాప్తునకు ఆదేశించామన్నారు. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు 2016లో ఫాస్టాగ్లను తీసుకురాగా వాటిని ఈ ఏడాది ఫిబ్రవరి 16 నుంచి తప్పనిసరి చేశారు. ఫాస్టాగ్ లేని వినియోగదారుల నుంచి రెట్టింపు టోల్ వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం అన్ని వాహనాల్లో వెహికల్ ట్రాకింగ్ వ్యవస్థ వస్తున్నందున టోల్ వసూలుకు కూడా జీపీఎస్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని గతంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టోల్ గేట్ల వద్ద ఆగాల్సిన పని లేకుండా జీపీఎస్ ఆధారంగా టోల్ చెల్లించే సదుపాయాన్ని తీసుకొస్తోంది. జీపీఎస్ ఆధారంగా వాహనాలు జాతీయ రహదారులపై ప్రయాణించిన దూరానికి టోల్ ఛార్జీలు వసూలు చేయనున్నారు. వినియోగదారుల ఖాతా నుంచే నేరుగా టోల్ మొత్తాన్ని మినహాయించుకోనున్నారు.